శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉదయం నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమేశ్వర దేవాలయం 50వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి హోమం, నవగ్రహ పూజ, ధ్వజారోహణంతో పాటు 151 జంతలతో సామూహిక అభిషేక కార్యక్రమాలను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి 4 రోజుల పాటు అభిషేకం, బండ్ల ఊరేగింపు, అమ్మవారి బోనాలు, స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, రథం ఊరేగింపుతో కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. ఈ సంవత్సరం నేటి నుంచి ప్రారంభమై ఉత్సవాలు 4 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకాలు చేస్తున్న భక్తులకు పూజారి సంగమేశ్వర్ ప్రసాద్, సంతోష్ పంతులు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి, పూజారి ప్రసాదులు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయం ఉన్నదని, ఈ దేవాలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దేవాలయ పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి సహకారంతో 30 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, ఇంకా దాతల సహకారంతో ఈ దేవాలయం పునఃప్రతిష్ట చేసే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. దేవాలయం పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆ స్వామివారి కృపా కటాక్షలతో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, శ్రీరామ కృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, కుమార్ గౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడో మట్టిలో ఉన్న దిబ్బలో ఉన్న ఆలయాన్ని వెలుగుదీసి మరి పునర్ప్రతిష్ట చేసి మరి ఆ నోటి నుండి ఈనాటి వరకు 50వ వార్షికోత్సవం ఎంతో గొప్పగా చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ 21వ రోజు నుంచి 21వ డేట్ నుంచి మరి సోమేశ్వర స్వామి పునర్ప్రతిష్ట స్థాపన కార్యక్రమం చేయదలిచినాము. కట్టించిన ఈ గుడి ఇలా ఇంత విరజిల్లుతుంది కాబట్టి మనం దాన్ని మన విశిష్టతను కాపాడుకుందాం. మన గ్రామస్థలం మన శంకరంపేట గొప్పతనం ఇది. తప్పకుండా శంకరంపేట గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఇక్కడ దీప నైవేద్యం పెట్టి మరి గుళ్ళు కట్టడమే ముఖ్యం కాదు, గుళ్ళ దీప నైవేద్యం పెట్టుడు కూడా మొక్కుడు కూడా గొప్పతనం. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప గుళ్ళు కడుతున్నారు, ఇప్పుడు 100 కొట్టతోనే కడుతున్నారు కానీ దీపం పెడతలేదు. కానీ సోమేశ్వర స్వామి ఆనాటి నుంచి 50 ఏళ్ళ నుంచి కూడా ఇలా కూడా ప్రతిరోజు మరి దీప నైవేద్యం జరుగుతుందంటే ఆ స్వామివారి గొప్పతనం. మరి అందుకే తప్పకుండా ప్రజలు కూడా తప్పకుండా మరి దేవుని ముఖ్యే అలవాటు చేసుకోవాలి, ముఖ్యంగా యువత. మరి అలాగనే ఏదో దేవుని ముక్తే పోతాయని చెప్పి ఇంకా ముందుకు పోవాలని మీ ద్వారా తెలియజేస్తూ సోమేశ్వర స్వామి దయా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను.